నీవు ఎవరు అని శ్రీ గోవింద భగవత్పాదాచార్యులు అడిగిన ప్రశ్నకు శ్రీ శంకరాచార్యులు ఇచ్చిన సమాధానమే ఈ నిర్వాణ షట్కం. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము నేను కాను. చెవి, నాలుక, ముక్కు, కన్ను ఇవేవి నేను కాను. నేను పంచభూతములను కాను, కర్మేంద్రియములను, జ్ఞానేంద్రియములను కాను. నేను చిదానంద రూపుడైన శివుడను. నేను శివుడను. నేను ప్రాణమును కాను, పంచవాయువులను కాను, రక్తము, మాంసము, మేధస్సు మొదలైన సప్త ధాతువులను కాను. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయములను గొడు పంచకోశములను నేను కాను. నేను వాక్కును కాను, కాళ్ళు చేతులు కాను, వాయుపస్థులు కూడా నేను కాను. నేను చిదానంద రూపుడను. నేను శివుడను. నేను శివుడను. రాగద్వేషములు, లోభమోహములు, మదమాశ్చర్యములు, ధర్మార్థ కామ మోక్షములు లేవు. నేను చిదానంద రూపుడను. శివుడను. నేను శివుడను. పాప పుణ్యములు, సుఖదుఖములు లేవు. మంత్రజపములు, తీర్థసేవలు, వేదయజ్ఞములు లేవు. భోజన పదార్థము, భోజనము, భోక్త నేను కాను. నేను చిదానంద రూపుడను. శివుడను. నేను శివుడను. మృత్యుభయము, జాతి భేదము నాకు లేవు. నాకు తల్లి, తండ్రి, బంధుమిత్రులు, గురువు, శిష్యుడు లేరు. నేను చిదానంద రూపుడను. శివుడను. నేను శివుడను. నేను నిర్వికల్పుడను. వికల్పములు లేని వాడిని. సర్వాంతర్యామి అయిన నిరాకార రూపుడను. సర్వేంద్రియములతో నాకు ఎప్పుడు సంబంధము లేదు. నాకు మోక్ష బంధములు లేవు. నేను చిదానంద రూపుడను. శివుడను. నేను శివుడను.